పేద గిరిజన విద్యార్థినులకు గురుకులాల విద్య వికాసానికి ఎంతో దోహదపడుతుందని దేవరకొండ టిఆర్ఎస్ రైతు విభాగం అధ్యక్షులు ముడికుంట్ల వెంకటరెడ్డి అన్నారు. దేవరకొండ మండలంలోని కొండ భీమరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పెంచకల్పహాడు ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో ఆదివారం స్వచ్ఛ గురుకుల వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ ఉమా సుజాతతో పాటు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే ఎంతో విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు నాణ్యమైన విద్య అంది గురుకులాలు ఆ దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వందలాది గురుకులాలకు విద్యార్థులు వస్తున్నారని ఆయన తెలిపారు. ఆయనకు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో పాటు విద్యార్థినులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజేతలైన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఉమా సుజాత, వైస్ ప్రిన్సిపల్ నాగ వసంత అంచురెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జూలూరు అంచయ్య గౌడ్, ఉపాధ్యాయులు అప్సిభరాణి, యాదమ్మ, జయమ్మ, స్వరూప, శాంతి, దేవేశ్వరి, హేమలత తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్పగా జరుపుకున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు మీరు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి. ఇది ఇంతవరకు స్కూల్ అంటే ఏమవుతుంది అంటే టీచర్స్, పిల్లలు ఇంతవరకే. కానీ ఇక్కడ మన గురుకులాల మీద ఉన్న అపోహను తొలగించడానికి సెక్రటరీ సార్ ఏమని చేశారంటే పేరెంట్స్ని, లోకల్ రిప్రజెంటేటివ్స్ని, మన ఏరియాలో ఉన్న పెద్దలను, లోకల్ రిప్రజెంటేటివ్స్ని, అధికారులని అందరినీ విజిట్ చేసి అందరూ పాల్గొనాలి, అందరూ పాల్గొనాలి. స్కూల్లో జరిగిన ప్రతి కార్యక్రమము అందరికీ తెలియాలి ఏ విధంగా జరుగుతుంది అని ఈ వారం రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. మనము దీనికి చాలా గొప్పగా చేసుకున్నాము. మన క్యాంపస్ అంతా క్లీన్ అయిపోయింది. మనము ఆరోగ్యకరంగా ఉండి మంచిగా ఎదగడాలి. ఇప్పుడే ఒక చిన్న గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో అమ్మాయికి రెగ్యులర్ ఐఐటి ర్యాంకు, ఒక అమ్మాయికి ప్రిపరేటరీ ర్యాంకు వచ్చింది. పేరెంట్స్కి అందరికీ నేను విన్నపం చేసుకుంటున్నా, మా స్కూల్లో ప్రతి పిల్లల యొక్క ఆరోగ్యం కానీ వాళ్ళకి మేము పెట్టే ఫుడ్ విషయంలో మేము ఎంత జాగ్రత్త తీసుకుంటాము అనేది మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి మా విజయం ద్వారా మీకు. 5 ర్యాంకులు వచ్చినాయి 5 ర్యాంకులు వాళ్ళకి అందరూ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు ఒక్కొక్క అమ్మాయికి 25,000 చొప్పున అమౌంట్ ఇచ్చారు, అమౌంట్ సహాయం చేశారు. మళ్ళా గురుకులం వాళ్ళు ఒక్కొక్క అమ్మాయికి, ఐఐటి వచ్చిన అమ్మాయికి 50,000, ఎన్ఐటి వచ్చిన అమ్మాయికి 40,000 చొప్పున గురుకులం వాళ్ళు చెక్స్ ఇప్పించారు. ఆ చెక్స్ కూడా మనం ఎమ్మెల్యే గారినే పిలుచుకొని పిల్లలు
పేరెంట్స్ కి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారిని పిలుచుకోవడం జరిగింది మేడం నాకు దీని గురించి ఏం తెలియదు అంటే ఆమె క్లియర్గా చెప్పింది వారోత్సవాలు సప్త రోజులు ఏడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకుంటాము ఇది ఫస్ట్ ఈ కాంపౌండ్ క్యాంపస్ సంబంధించిన క్లీనింగు తర్వాత స్కూల్ గదులు కానీ హాస్టల్ గదులు కానీ కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ మిగతా వేరే టాయిలెట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకోవడంతో పాటు ఒకరోజు చెట్లు నాటే కార్యక్రమం హరితహారం పచ్చదనం అదొకటి ఒకరోజు కల్చరల్ ప్రోగ్రాం ఇప్పటిదాకా అమ్మాయిలు పాపలంతా చేసినటువంటి డ్యాన్సులు మన రిపోర్టర్ గారు చెప్పినట్టు సందేశం ఏంది ప్రకృతి మీదనే దీని సందేశం రైతులు కానీ ముఖ్యంగా ప్రకృతి చెట్లు నాటే కార్యక్రమం నిన్న కూడా మన దగ్గరికి అస్సాం నుంచి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చిండ్రు ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి తెలంగాణలో ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయని అడిగినట్టు వేరే రాష్ట్రపోరు అంటే మన తెలంగాణ హరితహారం ప్రభుత్వం అద్భుతంగా నిర్ణయం తీసుకుంది చాలా సంతోషం ఉంది ముందు ముందు దీనివల్ల ఇంకోటి కూడా ప్రాబ్లం అయితే చెట్లు ఎక్కించే వల్ల ఊర్లలో కూడా ఎక్కడ పోవాలని అర్థం కాక చెట్లు బాగా విరిగి అది కూడా ఏదో సమస్య కానీ దాన్ని కూడా ఏం చేస్తాము ఇప్పుడు నేను వస్తుంటే కూడా చూసిన ఈ మధ్యన రోడ్డు మీద కంప చెట్లు ఉండి కార్లు పోకుండా పోకుండా చాలా ఇబ్బంది అది కూడా నేను జేసీబీ వాళ్ళకి ఇచ్చి క్లీన్ చేపిస్తాను నాలుగు రింగులు వేయండి మా చెత్తను అందులో వేసి తర్వాత ట్రాక్టర్ వచ్చి తీసుకెళ్తుందని చెప్పి అన్నారు అంజిరెడ్డి వైస్ ప్రిన్సిపాల్ గారు బోరు గురించి ఇదివరకే మీటింగ్లో మేము ఎమ్మెల్యే గారి మరి వచ్చినప్పుడు అందరూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది ఆయన ప్రైజులు డిస్ట్రిబ్యూట్ అయినాయి తర్వాత తప్పకుండా వర్షాలు కూడా సమృద్ధి పడుతున్నాయి సార్ ఇబ్బంది లేదు చాలా మీకు ఈ బోరు కూడా బాగా రీఛార్జ్ అవుతుండొచ్చు సార్ ఏదేమైనా సార్ చెప్పింది ఏంటంటే ఒకటే బోరు ఏదైనా ప్రాబ్లం వస్తే మా పరిస్థితి ఏంది అనే దాని మీద అన్నారు తప్పకుండా కొంచెం వర్షాలు తగ్గినాక దీపావళి తర్వాత బోరు వేపిస్తాం పైప్ లైన్ అదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మీరు వక్తలందరూ చెప్పారు అద్భుతంగా చెప్పారు ఇందులో ఎవరే మనకి దీని గురించి అంత తెలియకుండా మీరే బాగా ప్రిన్సిపాల్ గారు కానీ రిపోర్టర్ జాంజీడన్న గారు కూడా బాగా చెప్పిన విషయం అందరూ సంతోషం ముఖ్యంగా అమ్మ మీకు చెప్పేది ఏంటంటే మీరు ఒక్క పాయక నాకు ఏంటంటే తల్లిదండ్రులు వస్తారు సార్ చెప్పింది ఏంటంటే తల్లిదండ్రులు వస్తారు తీసుకెళ్తారు మళ్ళీ పాయక ఆడుకోవడం శిల్క ఆడుకోవడం వల్ల మన చదువు మీద కొంత లైన్ తప్పుతుంది కాబట్టి మీరు స్కూల్లో ఉన్న రోజులు పర్ఫెక్ట్గా చదువుకోండి సరే సెలవులు మామూలుగా దసరా సెలవులు ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు పోండి కానీ మళ్ళీ ఈ తల్లిదండ్రులు కూడా చెప్పే కోరిక ఏంటంటే మీరు పిల్లలను ఎక్కువ మీ పొలాల పొండి కానీ వేరే కార్యక్రమాల పొండి అని తిప్పకుండా మళ్ళీ కూడా ఇండ్ల కాడ కూడా రోజు గంట రెండు గంటలు వీరికి ఇక్కడ చదివిన చదువును మళ్ళీ పునరావృతం చేసుకుంటారు.